డీటెయల్స్ చూస్తే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కోటపేటలోని అనాథ విద్యార్థి గృహం సందడి సందడిగా మారింది. ఈ అనాథ గృహంలో ఉంటూ చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించిన మాజీ విద్యార్థులు తమ జీవితాన్ని ముందుకు నడిపించిన సంస్థ అధ్యక్షుడు తమ గురువు మార్గదర్శకుడు మార్గం రాజేష్ను ఘనంగా సన్మానించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం ఆయనతో పాటు తమ మనోభావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఇక్కడ ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు వీరు మార్గదర్శనం చేశారు. నా పేరు విమల రామకృష్ణ అండి. ప్రెసెంట్లీ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ది వెల్లూర్ యూనివర్సిటీ పేటీఏపీ క్యాంపస్ ఆంధ్రప్రదేశ్. నేను 2003 లో ఇక్కడ జాయిన్ అయ్యాను యాజ్ ఎ ఫుడ్ కేటగిరీ కింద. అండ్ 3 ఇయర్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా నచ్చాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ కానీ, స్టూడెంట్స్ ప్రతి పని మనమే చేయాలి, ప్రతి మనమే రిపోర్ట్ చేయాలి, అండ్ సంబడి విల్ మానిటర్ ఫ్రమ్ ది స్టూడెంట్ ఎవ్రీ మంత్. అండ్ వాళ్ళు ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ గా కానీ ప్రతిదీ కూడా వాళ్ళు కౌంట్ చేస్తారు, డ్యూటీస్ మానిటర్ చేస్తారు, ఎవ్రీథింగ్ అనమాట మొత్తం చేస్తారు. అండ్ ఇక్కడ నేను చదువుకొని పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సీ సీట్ పొందాను. అక్కడికి వెళ్ళి ఎంఎస్సీ కంప్లీట్ చేశాను. అక్కడనే పిహెచ్డీ కూడా మ్యాథమెటిక్స్ లో కంప్లీట్ చేశాను. పిహెచ్డీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఐఐటి హైదరాబాద్ లో పోస్ట్ డాక్ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ కింద నేను విఐటిఏపీ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ విభాగంలో పనిచేస్తున్నాను అనమాట, యాజ్ ఎ ఫ్యాకల్టీగా. సో ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ అనేది చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే మేము ప్రతిదీ నేర్చుకున్నాం, లైఫ్ లో ఏముంటుంది, బయటకు వచ్చిన తర్వాత మనం ఎటువంటి వాటిని ఫేస్ చేయబోతాం ప్రాక్టికల్ గా కానీ, ప్రతిదీ కూడా ఇక్కడ హాస్టల్ అనేది నేర్పించింది అనమాట. ఈవెన్ పర్చేసింగ్ కానీ, బుక్స్ కానీ, వేరే లైన్స్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ చాలా బాగున్నది. ఇన్ఫాక్ట్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇలాంటి హాస్టల్స్ లో కనీసం ఒక 2-3 మంత్స్ ఎవ్రీ స్టూడెంట్ అనేది ఉండాలి, అంటే జీవితం నుంచి నేర్చుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం అనమాట. నా పేరు సన్యాసం అండి. సో నేను ఇక్కడ 1998 నుంచి 2004 వరకు ఏబీసీలో ఉన్నాను అని చెప్పిన. ఇక్కడ నేను డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీఈడీ చేసిన తర్వాత ఎన్ఐటి వరంగల్లో ఎంఎస్సీ మ్యాథ్స్ చేసి ఐఐటి డిగ్రీలో ఎంటెక్ కంప్యూటర్ అప్లికేషన్ కంప్లీట్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ వరంగల్లో వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ దీనికి మొత్తం అంతా ఇంతకుముందు మన రామకృష్ణ తమ చెప్పినట్టు అంతా సెల్ఫ్ మేనేజ్మెంట్ అండి. అయితే దీనికి ఫండ్స్ ఎలా వస్తున్నాయి అండి? సో మాకు ప్రతి ఒక ఆఫీస్ నుంచి కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారండి. వాళ్ళు మినిమం అమౌంట్ 10 రూపాయల నుంచి వాళ్ళు చూసినట్టుగా ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు. అట్లా మాకు దగ్గర దగ్గర కొన్ని 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఆ వచ్చిన అమౌంట్ ని మేమే తీసుకొని బ్యాంక్ లో మేమే వేసుకొని డైలీ ఎంత ఖర్చు అవుతుంది, మంత్లీ మెయింటెనెన్స్ మేమే చేసుకొని మొత్తం కంప్లీట్ స్టూడెంట్ ఆర్గనైజ్ అండి యాక్చువల్గా. సో ఈ విధంగా మేము పొద్దున్న 4 o'clock నుంచి ఈ నైట్ 10 o'clock వరకు కంప్లీట్ మేనేజ్మెంట్, మన స్టడీస్ అయితేనే కానివ్వండి, తర్వాత ఏమన్నా బయట ఇష్యూస్ అయితేనే కానీ, బయట ఎలా ఉండాలి ఏంటనేది, పర్సనల్ డెవలప్మెంట్ ఇష్యూ అన్ని విషయాలు అన్ని విధాలుగా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. అయితే దానితోడు యాజ్ అ పార్ట్ ఆఫ్ మీ ఎక్స్ఏవిజన్స్ ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే, గత కొన్ని సంవత్సరాల నుంచి మేము కూడా మేము ఏబీసీకి వచ్చి మాతో వచ్చినంత మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీలో కూడా నేను ఆర్గనైజ్ సెక్రటరీగా జాయిన్ అయ్యాండి. సో మా వంటి మేము కూడా ఫర్దర్గా మేము సాయం చేయడానికి కృషి చేస్తున్నాము. సో ఈ విధంగా ఈతో పాటుగా ఎక్స్ఏవిజన్ దగ్గర 8 మంది ఉన్నాం మేమండి. సో ఎవ్రీ ఇయర్ మేము ఒక గెట్ టుగెదర్ చేసుకొని, సో అంత పిల్లలు మళ్ళీ మీ పిల్లలతో కలిసి వాళ్ళు ఎలా చేయాలి ఏంటి, మా వంతు మేము వాళ్ళకు ఉన్న స్టూడెంట్స్ కి సజెషన్స్ ఇస్తూ వాళ్ళు కూడా ఫ్యూచర్ లో బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తమ్ము చెప్పినట్టు నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ అండి, స్టూడెంట్స్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, కొంతమంది టీచర్స్, కొంతమంది ప్రొఫెసర్స్, కొంతమంది ఫార్మాసిటికల్ కంపెనీస్, కొంతమంది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో కూడా కొంతమంది మా ఏబీసీ స్టూడెంట్స్ ఉన్నారండి. సో అందరూ మా ఏబీసీ ప్రొఫెసర్ చెప్పుకోవడం చాలా గర్వంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రామకృష్ణ రెడ్డి అండి. నేను 1980 డిగ్రీ MBA కంప్లీట్ చేశాను. సో మేము ఆర్గనైజేషన్ లో 2006 రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించుకోవడం. ఇక్కడ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ సెల్ఫ్ మేనేజ్మెంట్, కుకింగ్ నుంచి క్లీనింగ్ మొత్తం మొత్తం మెయింటెన్స్ కూడా మన స్టూడెంట్స్ చేస్తారు. కాబట్టి ఎక్కువ క్రమశిక్షణ అండ్ సమాజంలో ఎలా బతకాలి ఏంటి అనేది కూడా ఇక్కడ నేర్చుకుని వెళ్తారు. చదువుతో పాటు సమాజంలో ఎలా బతకాలి, సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ నువ్వు ఎలా ఉండాలి అని ఎవరి కాన్సెప్ట్ కూడా ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇలా వెళ్ళిన తర్వాత మేము మంచి మంచి ఆర్గనైజేషన్ లో జాబ్ చేస్తున్నాం. అన్న అన్నట్టు యూనివర్సిటీలో అన్న జాబ్ చేస్తున్నారు, అన్న వరాగిలో జాబ్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఫీల్డ్ లో కూడా మేము ఒక్కొక్కళ్ళు ఉన్నామని ఈ రోజు గౌరవంగా చెప్పుకోగలం. ఎందుకంటే ఇది 100 సంవత్సరాల ఆర్గనైజేషన్, 1914 కోటీ జాబ్ ఆఫర్స్ స్టార్ట్ అయింది. ఇలా వెళ్ళిన మేము అందరం ఎక్స్ స్టూడెంట్స్ కూడా వెళ్ళిన తర్వాత మేము కూడా మా అంతు సహాయంగా మేము సహాయం చేస్తున్నాం. ఆ విషయాన్ని మా నాయుడు మాట్లాడతారు. సో మేము ఎలా చేస్తున్నాము ఏంటి ఆ యాక్టివిటీస్ అని కూడా అన్న కవర్ చేస్తారు. నా పేరు మోహన్ అండి. నేను ఉమ్మడి మామూలు జిల్లా నుంచి 2003 సంవత్సరంలో జాయిన్ అయ్యాను. అంటే 10th అయిపోయిన తర్వాత
అంటే నాకు తల్లిదండ్రులు ఇద్దరు లేకుంటే అలాంటి పరిస్థితుల్లో నా చదువు అయిపోయే పరిస్థితుల్లో నేను ఈ ఆర్గనైజేషన్లో నాకు సీట్ దొరికింది. అప్పటి నుంచి నా ఇంటర్మీడియట్ మరియు నా డిగ్రీ ఇక్కడ పూర్తి చేశాను. నేను ఆర్గనైజేషన్కి వచ్చినప్పుడు నా స్టడీస్ నాకు చాలా పూర్గా ఉంటుంది, స్టడీలో ఏమి వచ్చేది కాదు. ఇక్కడ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాతనే ఇక్కడ నా స్టడీస్ అన్నీ కూడా నేను చాలా బాగా చదువుకున్నాను. ఇక్కడ హాస్టల్ నుంచి ఏంటంటే నాకు అన్ని రకాల ఎంకరేజ్మెంట్స్ అనమాట. నా స్టడీ డిగ్రీ అయిపోయేదాకా నాకు కావాల్సిన కోచింగ్స్ కానీ కాలేజీలు కానీ అన్ని హాస్టల్లో ప్రొవైడ్ చేసింది. ఎట్లాంటి నా తల్లిదండ్రులు లేకపో ఉన్నా కూడా నాకు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు తెలియదు, కానీ అంతగానో ఎక్కువ ప్రొవైడ్ చేసింది. వాటన్నిటిని నేను ఉపయోగించుకొని నేను ఇక్కడ ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడే నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో అక్కడ రెడ్డిస్ అనే ఫార్మా కంపెనీలో జాబ్ తీసుకొని అక్కడ ఒక 5.5 ఇయర్స్ జాబ్ చేసి తర్వాత వేరే ప్రభుత్వ ఉద్యోగాల ప్రిపరేషన్లో ఉండి దాంట్లో భాగంగా నేను మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తున్నాను. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ హాస్టల్లో ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత మన తల్లిదండ్రులు ఉండి మనకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తారో అంతకన్నా ఎక్కువ ఫెసిలిటీస్ కల్పిస్తారు. ఇక్కడికి వచ్చే వరకే మనం అనాథనం కానీ ఏమైనా సరే ఒకసారి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఈ హాస్టల్ మనను తల్లి అమ్మ కంటే ఎక్కువ బాగా చూసుకుంటుంది. అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళను జీవితంలో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా, ఎందుకంటే నాతో పాటు చదువుకున్న స్టూడెంట్స్లో చాలామంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లో మా వాళ్ళు ఆర్మీలో ఉన్నారు, సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఫార్మాలో ఉన్నారు, దాదాపు అన్ని రకాల ఫీల్డ్లో మా వాళ్ళు అత్యంతంగా అద్భుతంగా రాణిస్తున్నారు. దీనంతటికీ కారణం ఏంటంటే మాకు హాస్టల్కి ఉన్నటువంటి డోనర్స్, అలాగే హాస్టల్ని నడుపుతున్నటువంటి మేనేజింగ్ కంపెనీ. ఆ మేనేజింగ్ కంపెనీలో ముఖ్యంగా మార్గం రాజేష్ గారు 24 అవర్స్ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ మానిటర్ చేస్తూ వాళ్ళకి ఎవరికి ఏ ఫీల్డ్ బాగుంటుంది, ఎవరైతే ఏ ఫీల్డ్లో బాగా రాణిస్తారని కెరీర్ గైడెన్స్తో పాటు వాళ్ళకి అన్ని రకాల ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ మాకు అందరికీ ఒక పెద్ద తండ్రిలాగా ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడు. నేను ఇప్పటికి కూడా గొప్పగా చెప్పుకుంటా, నాకు తండ్రి లేడు, తల్లి లేదు, కాకపోతే నాకు మా తండ్రి కన్నా మార్గం రాజేష్ సారు నన్ను అంటే నాకు జన్మనిచ్చింది నా తండ్రిదండ్రులు అయితే నాకు జీవితాన్ని ఇచ్చింది మాత్రం రాజేష్ సార్ గారు అంటే ఈ ఏవిజీ. మాకు ఏవిజీ అనేటువంటిది ఏదో ఒక ఆర్గనైజేషన్ వచ్చిన చదువుకున్నాం పోయాము కాదు, మాకు సొంత మన ఇంటికి తల్లికి ఎలాంటి రుణం ఉంటుందో అలాంటి రుణం మాకు ఉంటుంది. దాదాపుగా నా తమ్ముళ్ళందరూ కూడా ఇట్లాగే బాగా అలాగే చదువుకొని మాకన్నా మంచి పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటున్నా. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నేను హాస్టల్లో జాయిన్ అయినప్పుడు ఒక అనాథగా జాయిన్ అయ్యాను. తర్వాత అనాథగా జాయిన్ అయ్యి నేను ఇక్కడే ఉండి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉపయోగించుకొని మంచి చదువుకొని ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసి ప్రజెంట్ ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ చేసుకుంటూ నేను ప్రస్తుతం నేను మ్యారేజ్ అయిన నాకు ఇద్దరు పిల్లలు కూడా, సో మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. మా భార్య కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నామే. మా పిల్లలు కూడా అందరం ఎట్లా అంటే నాకు ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించింది ఆర్గనైజేషన్. నాకు ఒక అమ్మలాగా తండ్రిలాగా అన్ని విధాలుగా ఏ టు జెడ్ అన్ని యాంగిల్స్లో నేను ఆదుకొని ప్రజెంట్ నేను సంతోషంగా ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే అనాథ విద్యార్థి గృహము మరి దాన్ని నడుపుతున్నటువంటి మేనేజింగ్ కమిటీ. ఈరోజు టీచర్స్ డే. గత 30 సంవత్సరాల నుండి అనాథ విద్యార్థులకు జిల్లా సెక్రటరీగా ప్రస్తుతం అధ్యక్షులుగా డ్యూటీ చేస్తూ ఉన్నాను. గత 30 సంవత్సరాల నుంచి మా ఆధ్వర్యంలో వేలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ చదివి మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, టీచర్స్గా, పోలీస్ ఆఫీసర్లుగా, బ్యాంక్ ఆఫీసర్స్గా రకరకాల ప్రొఫెషన్లో సెటిల్ అయ్యారు. ఈరోజు టీచర్ డే సందర్భంగా మరి హైదరాబాద్ నగరంలో మరియు చుట్టుపక్కల జిల్లాల్లో పనిచేస్తున్న మా ఎక్స్ స్టూడెంట్స్ అంటే రకరకాల వృత్తుల్లో పనిచేస్తున్న ప్రొఫెషన్లో పనిచేస్తున్న విద్యార్థులందరూ ఈరోజు అనాథ విద్యార్థులకు రావడం జరిగింది. వారు టీచర్స్ డే సందర్భంగా నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వాళ్ళందరూ వచ్చారు. మరి మా ఆధ్వర్యంలో పిల్లలందరూ బాగా చదువుకొని మరి కోచింగ్లో కూడా వెళ్ళి వాళ్ళ మంచి స్థితిలో సెటిల్ కావడం వల్ల వాళ్ళ గర్వానికి వచ్చారు. నాకు చెప్పింది ఓన్లీ టీచర్స్ డే చాలా సంతోషంగా ఉంది సార్. మరి అమ్మ నాన్న చనిపోయి లేకపోతే నాన్న చనిపోయి అమ్మ చనిపోయి దుర్పరిస్థితిలో ఉన్న పిల్లలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పిల్లలు వచ్చి అడ్మిషన్ తీసుకొని కట్టుబట్టతో వచ్చి అడ్మిషన్ తీసుకొని అన్ని సౌకర్యాలు బట్టలు, పుస్తకాలు, తర్వాత భోజనము, రకరకాల అడ్మిషన్స్, ప్రైవేట్ పాఠశాలల్లో, ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్లు, తర్వాత కోచింగ్లు అవన్నీ మేము కల్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ సౌకర్యాలు వాళ్ళు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని మరి బంగారు భవిష్యత్తుకు బాట వేసుకుంటా ఉన్నారు. ఒక అమ్మ నాన్న బతుకుండి, లేకపోతే నాన్న బతుకుండి, అమ్మ బతుకుండి వాళ్ళు చేయలేని పనులు కూడా చాలామంది సహకారంతో, అనాథ విద్యార్థుల కమిటీ సహకారంతో మేము వాళ్ళ భవిష్యత్తుకు యూజ్ చేస్తూ ఉన్నాం. రకరకాల ఫీల్డ్స్లో వాళ్ళు సెటిల్ కావడము, ఇటు అమెరికాలో కానీ ఇటు
గల్ఫ్ కంట్రీస్ లో కానీ లేకపోతే దేశంలోని వివిధ రాష్ట్రాల పరి కానీ అన్ని ప్రొఫెషన్లు సైంటిస్టులుగా ప్రొఫెసర్స్ గా కూడా జాయిన్ అయ్యారు. డాక్టరేట్స్ కూడా అవార్డ్స్ తీసుకుంటా ఉన్నారు. ఇంతకంటే సంతోషము ఈ ప్రపంచంలో ఏ అనాథ విద్యార్థులకు రాదు, ఏ కంపెనీలకు రాదు. కానీ ఈరోజు ఈ టీచర్ డే సందర్భంగా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరి ఏమి నిస్సహాయతల నుంచి, ఏమీ లేని నిస్సహాయత నుంచి వచ్చి మరి ఇక్కడ సౌకర్యాలన్నీ ఉపయోగించుకొని మరి భవిష్యత్తును బంగారం చేసుకుంటూ బంగారం మయం చేసుకుంటున్నారు. కాబట్టి కంపెనీ మెంబర్స్ అందరికీ మరి వేలాది మంది దాతలు 10 రూపాయల నుంచి మొదలుకొని 1000 రూపాయల వరకు ప్రతి నెల ఇచ్చే దాతలు చందాదారులు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మ్యారేజ్ డేస్ కానీ బర్త్డేస్ డేస్ కానీ యాన్యువల్ డేస్ కానీ ఒక క్రమ పద్ధతిలో నెల రోజుల పాటు ప్రతిరోజు మరి సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా కనీసం ఒక 15 మంది టీచర్లు వీరికి వచ్చి మరి విద్యార్థులకు స్పెషల్ మీల్స్ అరేంజ్ చేసి వాళ్ళ పుస్తకాలు నోట్బుక్స్ అందజేస్తున్నారు. ఈ విధంగా ఈ సమాజంలో ఈ అనాథ విద్యార్థులను గుర్తించి వస్తున్న దాతలకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇక్కడ చదువుకొని వెళ్లిన అనాథ విద్యార్థులు వారికి కూడా మరి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఈరోజు టీచర్స్ డే ఈ విధంగా జరగడము, పిల్లలందరూ రావడము చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నారు.